అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తిశర్మ. మనకి సంక్రాంతి చాలా విశేషమైన ప్రత్యేకమైనటువంటి పండుగ. జ్యోతిష్శాస్త్ర ప్రకారం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యేటువంటి సమయం ఈ మకర సంక్రాంతికి సంబంధించినటువంటి సమయం. సూర్యుడు ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో మకర రాశిలోకి 15 జనవరి 2024 ఉదయం 8:24 చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ప్రవేశిస్తున్నాయని తెలియజేస్తున్నాను. విశేషించి 15వ తారీఖు మనకి మకర సంక్రాంతి అవడం చేత 14వ తారీఖు భోగిగా, 15 మకర సంక్రాంతిగా సూర్యారాధనకి వాటికి విశేషమైనటువంటి రోజుగా, ఇంకా దాని తర్వాత 16వ తారీఖు జనవరి 16వ తారీఖు కనుమ పండుగగా చెప్పబడింది. మన పురాణాల ప్రకారం ఈ 3 రోజులు ఈ 3 పండుగలు చాలా ముఖ్యమైన పండుగలు. కొన్ని ప్రాంతాల్లో ముక్కనుమ అనేటువంటి విషయాలను చెప్తారు, కానీ ఇది మన ఆచారానికి సంబంధించినటువంటి విషయం కాదని, అలాగే ముక్కనుమ అనేది మన యొక్క పండుగల్లో భాగము కాదని మాత్రం సూచిస్తున్నాను. మనకు ఉన్నటువంటి సంక్రాంతికి సంబంధించినటువంటి పండుగల్లో ఈ 3 భోగి, మకర సంక్రాంతి, కనుమ చాలా ప్రత్యేకమైనవి. ఇవే ముఖ్యమైన పండుగలు. ఈ కనుమ పండుగ రోజు విశేషించి మనకి ఎప్పుడు ఒక సంక్రమణం జరిగిన తర్వాత రోజుని కనుమగానే మనం భావించాలి. ఈ కనుమ పండుగ రోజు విశేషించి గోవుల్ని పూజించడం, పశుపక్షాదులను పూజించడం విశేషం. ఈరోజు విశేషించి పశుపక్షాదులకి ఆహారాన్ని అందించడం వల్ల వారి యొక్క ప్రేమని, వారి యొక్క ఆదరణని పొందడం వలన విశేషించి మనకి శుభ ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెప్పినటువంటి విషయాలు. ఇదే కాకుండా ఈరోజు విశేషించి పక్షులకి ధాన్యం వంటివి తినిపించడం, గోమాతకి ఆహారం వంటివి, విశేషంగా బెల్లము, అలాగే గోమాతలకి బియ్యం వంటివి తినిపించడం వల్ల వాటి యొక్క అనుగ్రహం చేత శుభాలు కలుగుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కనుమ రోజు విశేషించి గో పూజ వంటివి చేయడం చాలా విశేషం. కనుమ రోజు ఈరోజు కూడా విశేషంగా సూర్యారాధన వంటివి చేసి ఇంట్లో మీకు ఏదైతే చాలామందికి ఇలవేలుపు ఎవరైతే ఉంటారో ఆ యొక్క దేవతని కానీ, వెంకటేశ్వర స్వామి కావచ్చు, అమ్మవారు కావచ్చు, శివుడు కావచ్చు, వారిని పూజించి వారికి ఆ రోజు రకరకాల పదార్థాలతో నైవేద్యాన్ని సమర్పించడం, గారులని ఆ రోజు నివేదించడం చాలా విశేషం. ఇంకా కనుమ రోజు విశేషంగా ఎవరైతే ఈ రకంగా జరుపుకుంటారో వారికి శుభ ఫలితాలు కలుగుతాయని, ఇంకా కనుమ రోజు చేయాల్సినటువంటి ముఖ్య పనుల్లో ఈరోజు విశేషించి తలస్నానం వంటివి ఆచరించడం, కొత్త బట్టలు వంటివి కట్టుకోవడం, అలాగే ఈరోజు ప్రయాణాలు వంటివి చేయకుండా ఉండడం ఈ కనుమ రోజు ఆచరించవలసినటువంటి ముఖ్య విషయాలు. కనుమ రోజు ఆచరించేటువంటి, ఖచ్చితంగా ఆచరించేటువంటి విషయాల్లో తలస్నానాన్ని చేయాలి అని, కనుమ రోజు స్నానం చేయకుండా బయటకి కూడా వెళ్ళకూడదని, బయటికి వెళ్ళకూడదని కూడా శాస్త్రాలు తెలియజేశాయి. ఈ రకంగా మనకి సంక్రాంతి పండుగలో ముఖ్యమైన ఈ 3 రోజుల పండుగలో 3వ రోజు పండుగ కనుమ పండుగగా తెలియజేస్తున్నాను. మరొక్కసారి అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.